బాగున్నారు కదా, బాగున్నారని నేను ఎందుకు పలకరించానంటే ఇప్పుడు నన్ను మీరు పలకరించిన బాగున్నారనని. బాగున్నాం అక్క, బాగున్నారని మీరు చెప్తున్నారు, బాగున్నారు అక్క అని నేను చెప్తాను. మీరు బాగున్నారని నన్ను పరామర్శిస్తున్నారు, మీరు బాగున్నారని నేను అడుగుతున్నానంటే మీరు నన్ను అడుగుతున్నారు, మిమ్మల్ని నేను అడుగుతున్నాను. ఏమని పరామర్శించుకుంటున్నాము, బాగున్నారన్న పదంతో పరామర్శించుకుంటున్నాము. ఇప్పుడు ఈ మాట నిజమే కదండి, ఇది నిజమే, దీన్ని ఆలోచిద్దాం. బాగున్నారని మాట మన బంధువులు వచ్చి మనల్ని పలకరిస్తారు, మన ఊరిలోకి నాయకులు వచ్చినా పరామర్శిస్తారు బాగున్నారని. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పేషెంట్ని కూడా పరామర్శిస్తాం, బాగున్నారా, నీ ఆరోగ్యం ఎలాగుందని. హాస్పిటల్లో పరామర్శించేది పరామర్శించడమే, పెద్దవాళ్ళు పలకరించేది అది మాటే. మిమ్మల్ని నేను అక్కగా పలకరించి మన బంధువులు వచ్చి పలకరించేది అది మాటే. ఈ ముగ్గురిని పరామర్శించేది బాగున్నారా అనే పదం వెనకాల మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఒకరికొకరమే. బాగున్నారంటే బాగున్నాము. హాస్పిటల్లో ఉన్న పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఏమంటారు, పేషెంట్ పడుకొని ఉంటే ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎలా ఉందమ్మా ఆరోగ్యము, బాగుందా, ఎలా ఉంది, ఒకసారి కొంటున్నారా అని అంటాము. మంచి కాయలు తినండి, త్వరగా కోలుకుంటారు, బెంగ పెట్టుకోకండి అని అంటారు. బెంగ పెట్టుకోకండి, బ్లడ్ లేనప్పుడు బ్లడ్ బాగా పట్టడానికి బ్లడ్ పట్టే పదార్థాలు చెప్తాం, పళ్ళు తినండి, కాయగూరలు తినండి, ఆకుకూరలు తినండి అని. ఇవన్నీ పేషెంట్ దగ్గరే చెప్తాము, ఆరోగ్యం లేని వాళ్ళకందరికి చెప్తాము, మనల్ని మన బంధువులు వచ్చేటప్పుడు కూడా మర్యాదలు చేస్తాము. ఇది నిజమే కదా. ఈ నిజాన్ని అదే ఒక్కసారి మనం వెనకాల ఆలోచిద్దాం. అదే చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళి, బాగున్నావా శాంతక్క, నేనే చచ్చిపోయిన నా శవం దగ్గరికి వచ్చి మీరు పరామర్శించారనుకో, నేను లెగిసి అడుగుతానా బాగున్నాను అంటానా, ఎలా అంటాను, ఎందుకు అనలేను. ఒక్కసారి ఆలోచించండి, నేను చచ్చిపోతే శాంతక్క బాగున్నారని నా శవం దగ్గరికి వచ్చి మీరు పరామర్శించితే నేను లేచి మళ్ళీ మీకు సమాధానం చెప్తానా, ఒక్కసారి ఆలోచించండి. సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నాను, ఏంటి కారణము? మీరు చనిపోయినా సరే మీ శవం దగ్గరికి వెళ్ళి, మీ ఊర్లో ఎంతమంది చనిపోలేదు మీ ప్రాంతంలో, శవం దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తారండి, శవం దగ్గరికి వెళ్ళి బాగా భోంచేయి అంటారా, శమ్మా శమ్మా ఫ్రూట్స్ తిను రక్తం పడుతుంది అంటారా, శమ్మా నువ్వు బాగా తిను ఎలర్జీ వస్తుంది చనిపో మళ్ళీ పైకి లెగిస్తున్న అడుగుతానంటారా, ఏంటండి? ఒకవేళ హాస్పిటల్ తీసుకెళ్ళి కరెంట్ ఎట్ట పెడితే ఒకవేళ లెగిస్తుందా శమ్మ, ఆలోచిద్దాం, కరెంట్ ఎట్ట పెడితే ఏమైనా లెగిస్తుందా? లేదు, కరెంట్ ఎట్టబెట్టినా లేవదు. హాస్పిటల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డాక్టర్ని లేవబెట్టమని నడిపించమని చెప్పినా డాక్టర్ వల్ల కాదు, డాక్టర్ వల్ల కాదు, తినే పదార్థాల వల్ల కాదు, కరెంట్ వల్ల కాదంటే ఎవరి వల్ల? ఇంతకీ అప్పుడు దాకా నడుస్తూ మాట్లాడుతూ సమాజంలో పలకరిస్తూ నువ్వు కుటుంబంగా నువ్వుంటూ నీకోసం నువ్వు బ్రతుకుతున్న నీవు శవం దగ్గరికి వెళ్తాడో శవం ఎందుకు లేగట్లేదు? ఇంతకీ ఎవరు నువ్వు, ఎవరు నేను? శాంతక్కని నేను శవంగా ఉండేటప్పుడు మీరు పరామర్శించడానికి వచ్చినప్పుడు నేను ఎందుకు మిమ్మల్ని తిరిగి సమాధానం చెప్పలేకపోతున్నాం? ఏంటి గల కారణం అంటే నాలో ఒక విలువైన ఆత్మ లేదండి, విలువైన ఆత్మ లేదు, విలువైన ఆత్మ లేదండి. ఎక్కడికి పోయిందండి, ఆలోచిద్దాం ఎక్కడికి పోయింది. మీ ఇంట్లో కరెంటు, టీవీలో బొమ్మ, మంచి సినిమా మంచి సీన్లో ఉన్నప్పుడు కరెంట్ టక్కన తీసేస్తారు సీరియల్లో కానీ, అబ్బా కరెంట్ ఇప్పుడే పోవాలి, కరెంట్ పోయిందా, మరి అక్కడ బొమ్మ ఉంది, నువ్వు చూస్తున్న ఆకారం అక్కడే కదా ఉన్నాయే, మరి ఏ పోయిందని ఎందుకు నెత్తికొట్టుకుంటున్నావు, ఏంటి పోయేది? కరెంట్ పవర్. అబ్బా పని చేసుకుంటున్నప్పుడు చీకట్లో మంచి పని చేస్తున్నావు, వంట చేసేటప్పుడు ఆడవాళ్ళు కరెంట్ పోయిందనుకో తిట్టుకుంటారు, దేన్ని తిట్టుకుంటున్నారు, కరెంట్ పవర్ని, కరెంట్ తీసేశాడని 9 మంది తిట్టుకుంటున్నాం. కరెంట్ పోయింది, టీవీలో బొమ్మ పోయింది, ఫ్యాన్ తిరగట్లేదు అంటే ఫ్యాన్ తిరిగించేది కరెంట్, ఎలుతునిచ్చేది టీవీలో బొమ్మనిచ్చి నేను ఆనందప్ప చేసేది ఎవరు? కరెంట్ పవర్ దాని పేరుని చెప్పి. మరి నువ్వు 6 అడుగుల ఆకారంతో కదులుతున్నామంటే తల్లి గర్భం నిన్ను వచ్చి పుట్టుకు ద్వారా వచ్చిన నీవు కదులుతున్నామంటే నీ పలుకుతో వచ్చి నీ బిడ్డ కూడా నీ కళ్ళ ముందు కదులుతున్నానంటే ఏంటండి, ఎవరండి మీరు, ఎక్కడి నుండి వచ్చాం, ఇంతకీ మనం ఎవరమే, ఎక్కడి నుండి వచ్చాం, ఏమవుతాం మనము?
ఏమవుతామండి? దేనికి నింకు? కరెంట్ ఉన్నదంటే ట్రాన్స్ఫారం నింకు అంటున్నాము. ట్రాన్స్ఫారం నిండి వచ్చిందని దాని అడ్రస్ ఉంది, మన అడ్రస్ ఉంది, మన గంతవ్య స్థానం ఏంటి, మనం ఎక్కడి నుండి వచ్చాము, ఆ అడ్రస్ ఏంటి తెలియలేక మనిషి ఆలోచించుకుంటూ ఆకారం కోసం నేనంటే ఆకారం అనుకుంటున్నారు. మరి నేనంటే ఆకారం అంటే నేను చచ్చిపోయినాడు మీ పరామర్కి ఇస్తే ఆకారం లేచి హాయ్ అని ఎందుకు చెప్పట్లేదంటే నాలో ఒక ఆత్మ వెళ్ళిపోయింది, నాలో ఒక ఆత్మ వెళ్ళిపోయిందండి. ఆ ఆత్మ పేరే దేవుడి నుండి వచ్చే భాగం. ఆ ఆత్మే దేవుడి నుండి వచ్చిన భాగం, దేవుడి నుండి వచ్చే భాగం. ఆ భాగం నీ శరీరంలో ఉంది, కదులుతున్నాయి, మాట్లాడగలుగుతున్నాను, వాయిస్ వినిపిస్తుంది, చెవులు వినగడుతున్నాయి, కాలు చేతులు కదులుతున్నాయి. మనం ఈ కళ్ళతో సమస్తానం ఈ సృష్టిలో అన్నీ చూడగలుగుతున్నాం, అనుభవించగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, గాలి పీల్చుకుంటున్నాం, దప్పికి తాగుతున్నాం, ఆహారం తింటున్నాం, అనుభవిస్తున్నాం, భర్త కావలసిన సేవలు అందిస్తున్నాం, కుటుంబాల సేవలు అందిస్తున్నాం, పరామర్శించుకుంటున్నాం. ఎందుకంటే ఈ శరీరములో ఒక ఆత్మ బతికే ఉన్నది, అందు ఉన్నది కనుక అవసరమే, కుటుంబాలకు అవసరమే, సమాజాలకు అవసరమే, మనల్ని మనం బతకడానికి అవసరమే. మనం అంటే ఆత్మగా ఈ శరీరం, మీరంటే శరీరం అనుకున్నారు కదా, దాన్ని బతకడం కోసం అవసరమే అనుకుంటున్నారు. దాన్ని విడిచెళ్ళిన ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడి నుండి ఆలోచించలేదు కనుక ఒక మహానుభావుడు వచ్చాడండి. మాట్లాడి కాదు, ఒక మహానుభావుడు చెప్పాడు. ఏంటని 2021 నాడు ఒక మహానుభావుడు వచ్చి ఈ మాట చెప్పాడు. ఏమని? శరీరంలో నువ్వంటే నువ్వు వేరా, నీ శరీరం వేరా, మీరు వేసుకున్న దశ వేరా, మీరు వేరా, మీరు ఉంటున్న విల్లు వేరా, మీరు వేరా, మీరు తింటున్న ఏదైనా కంచం అనేది నా కంచం అంటారు, నా చెప్పులు అంటారు, ఒంట్లో బాగున్నప్పుడు డాక్టర్ నా ఒంట్లో బాగలేదు అంటున్నారు. ఇంతకీ మీరెవరు? మీరంటే ఆత్మ అండి, మీరంటే ఆత్మ. ఆ ఆత్మను బట్టే కదులుతున్నారు, నడుస్తున్నారు, మాట్లాడగలుగుతున్నారు. నేను ఇగో ఈ మైకు ద్వారా శబ్దం వస్తుంది, మీ కినికింపజేస్తుంది. చచ్చిపోయిన తర్వాత అవసరం లేదు, నిష్ప్రయోజనం కనుకే ఊరు బయట శ్మశానంలో పూడిచేస్తున్నారు, కాల్చేస్తున్నారు. మరి నేను ఒక ఇప్పుడు ఒకవేళ ఇలా చచ్చిపోయిన తర్వాత పూడి చేస్తారు, కాల్చేస్తారు అనుకుంటున్నావా? నీ సామాన్య నుండి శాస్త్రవాద వరకు ఇదే పని, చనిపోయిన తర్వాత శ్మశానంలో పూడి చేయడమే. ఇలా అధికారుల గురించి, అధికారులు, ధనవంతులు, ఈ ప్రపంచంలో గొప్ప శాస్త్రవేత్తలు అని మీరు అనుకుంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళని శవాలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారా, మట్టిలో పూడిచేస్తారా? ఎందుకంటే ఇక్కడ మనకేమర్థమవుతుంది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. అంటే మనం తినే అంటిపండు గుజ్జాల తినేసిన తర్వాత అంటిపండు తోక అవసరం లేదు, డస్ట్బిన్లో పడతాము. మన అనే ఆత్మని విడిచిపెట్టి ఈ శరీరం కోసం నువ్వు 60-70 సంవత్సరాల కోటి విద్యలు పుట్టుకో పేరు పెట్టుకుని బతికిన నీవు, ఈ కూటు కొరకు ఈ శరీరం కోసం బతికిన నీవు, ఈ శరీరము నిన్ను అర్ధాంతరంగా ఆత్మని నిన్ను విడిచిపెట్టి వదిలిపోతుంది నీకు చెప్పకుండా. మరి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, నీ గన్ని స్థానం ఏంది? మరి ఆ స్థానం నీవు పొందుకోవద్దా? ఆ స్థానం మనం పొందుకోలే, తల్లి గర్భం నేను పుట్టుకు ద్వారా వచ్చిన మనిషి. ఈ శరీరం కోసం ఏం కావాలో, బట్టలు కొనుక్కోడానికి షాపులు ఉన్నాయి, బంగారం కొనుక్కోడానికి షాపులు ఉన్నాయి, చెప్పులు కొనుక్కోడానికి షాపులు ఉన్నాయి, తలకు నూనె పెట్టుకున్న నిండి కాలు చెప్పుల వరకు ఈ ప్రపంచంలో ఉన్న ఎక్కడ కొనుక్కున్న షాపులు ఉన్నాయి, శరీర సంబంధించినవన్నీ కాయగూరలు ఉన్నాయి, బియ్యం ఉన్నాయి. కానీ శరీరం నడిపించిన ఆత్మ దాన్ని బతికించడానికి, దాన్ని జ్ఞాపకం చేయడానికి, అది ఉందని గుర్తు చేయడానికి ఈ ప్రపంచంలో ఏ శాస్త్రవేత్తలు లేరు, ఏ కొట్లు లేవండి. లేవు గనక నువ్వని ఆత్మ అది నిత్యం ఉండాలి గనక, అది బతకాలి గనక, ఈ శరీరం ఆకలిస్తుంది గనక, దీన్ని బతకాలి గనక, ఉదయాన్నే వెళ్ళి ఏదో పని చేసుకుని తెచ్చుకుని బతికేస్తున్నారు 60-70 సంవత్సరాలు. మరి ఆత్మ నిత్యము బతకది, మరి అది బతకాలిగా? అది బతకాలని, అది నిత్య జీవంలో నుండి నువ్వు దేవుళ్ళో నుండి భూమి మీదకి వచ్చిన నీవు అది బతకాలని, తల్లి గర్భం నుండి వచ్చిన నీవు మర్చిపోయామని యేసుప్రభు వచ్చి ఈ మాటలు జ్ఞాపకం చేశాడమ్మా. ఈ మాటలు జ్ఞాపకం చేశాడు, ఆత్మ జీవింపజేస్తున్న శరీరం కేవలం నిష్ప్రయోజనం. చనిపోయిన తర్వాత బ్రతుకున్న మనిషికి ఆత్మకు అంతవ లేదు, అంతవ లేని ఆత్మ నీలో ఉంది. నీ శరీరం కోసం ఈ ప్రకృతిని పెట్టుబడి పెట్టాను, నువ్వు నా కోసము, నువ్వు నా కోసం బ్రతకాలని నువ్వు మర్చిపోయావు. మళ్ళీ కోమాలో ఉన్న పేషెంట్ కి తమ బిడ్డ కోమాలోకి వెళ్ళిపోతే ఒక తల్లిదండ్రులు తమ జరిగిన సందర్భాల్లో బిడ్డకి ఎలాగైతే జ్ఞాపకం చేసి కోమలన్నీ బయటకు రావాలని కోరుకుంటారు. భూమి మీదకి వచ్చి 60-70 సంవత్సరాలు శరీరం అని కోమలో యామహంలో ఉండిపోయినాయి, నీవు ఆత్మగా గుర్తు లేదు కనుక ఏసి ప్రభు వచ్చి జ్ఞాపకం చేశాడమ్మా. జ్ఞాపకం చేశాడు, ఆయన జ్ఞాపకం చేయడానికి ఎంత కష్టం వచ్చిందో తెలుసా? ఏమ్మా కోమలో వెళ్ళిన పేషెంట్ మీ బిడ్డలు కోమలోకి వెళ్ళిపోయారు అనుకో, ఎంత కష్టపడతావు బయట తీసేదానికి, ఎంత కష్టపడతావు. ఇది నిజమైతే నువ్వు ఈ శరీరం అని యామహంలో ఉండిపోయిన మనకు బయటకు ఆత్మగా నిన్ను బతికించడం కోసం ఆయన స్వర్గం నిన్ను భూమి మీదకి వచ్చి సిలువలో ప్రాణం పెట్టాడండి, ఆయన సమాధి చేయబడ్డాడు.
మూడో దిన మృత్యువు జయుడైన యేసు ఈరోజు క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని మీరు క్యాలెండర్ల మీద తేదీ వేసుకుంటున్నారు, కరెంట్ల మీద తేదీ వేసుకుంటున్నారు, మీ ఇళ్లలో మీ ఆఫీసుల నుండి వచ్చిన మీ భక్తులు తేదీ వేసుకుని ఒకటో తారీఖున శాలరీ తీసుకుని ఆఖరికి వృద్ధాపిలో ఉన్న ఆంటీలు పెన్షన్లు తీసుకుంటున్నారన్న తారీఖు వేసుకున్న గల కారణము యేసు ప్రభు వచ్చి నిన్ను నన్ను బతికించాడమ్మా. ఆత్మగా నిన్ను నన్ను స్వర్గానికి చేర్చడం కోసము భూమి మీదకి వచ్చి స్వర్గానికి దారి చూపించాడు. మేము నన్ను ఆలోచించాం, శరీరం నిష్ప్రయోజనమే కదా, మరి బతుకున్న ఆత్మని బతుకుండాలంటే ఉంటే స్వర్గంలో ఉంటుంది, నేతి శిక్షలోకి వెళ్ళిపోద్ది. ఆ శిక్షను తప్పించడాక రక్షకులుగా యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి నీ కోసం నా కోసం 800 కోట్ల మంది కోసం సిలువులో ప్రాణం పెట్టి ఆయన ప్రాణసాగం చేశాడమ్మా. ఏమ్మా మీరు బట్టలు పంచేటప్పుడు వస్త్రదానము పుణ్యం అంటారా లేదా? భోజనాలు అన్నదానం చేసేటప్పుడు అన్నదానం కార్యక్రమం కదా పుణ్యకార్యము అంటారు. కానీ యేసుక్రీస్తు వారు ప్రాణదానం చేశారు తల్లి, ఇది ఒక పూట తిని మా చిరిగిపోయే బట్టలే, ఇది మంచి దానం అని మీరు అనుకుంటే ఇది మంచిది, కానీ ఇది కొంతవరకు 60-70 సంవత్సరాల వరకు ఇది ఈ దానం అనుకుంటే చనిపోయిన తర్వాత ఆత్మగా దీన్ని బతికించడాక ఆయన చిరువులో ప్రాణదానం చేశారు తల్లి. ఆ ప్రాణదానం అనే ఆ శాఖమూర్తి అనే ప్రేమే ఇదిగో ఈ మాటల ద్వారా నేను తీసుకొచ్చి ఈ మాట దానం చేస్తున్నాం తల్లి, ఈ మాట దానం చేస్తున్నాము. ఆ యేసుక్రీస్తు శాఖమూర్తి ఆ ప్రేమ దానము ఇది, ఆ ప్రేమే మమ్మల్ని కదిలించి మా ప్రాంతాల నుండి కదిలింపజేసి ఈ మాటలు మీకు ఇంపెల్ చేయడానికి ఆయన చూపించిన ప్రేమే మాకు ఈ మాటలు మీకు తీసుకొచ్చి వినిపించాం. ఆలోచించండి, శరీరం కోసం ఆలోచించాం ఇంతవరకు, అది నిష్ప్రయోజనం అర్థమైపోయింది. ఆత్మే బతుకుతుంది, మన ఆత్మ కోసం రక్షించే వాళ్ళు ఎవరుంటారో ఈ ప్రాంతంలో ఈ ప్రపంచం అంటే నేర్కోవసం లేదు. యేసు ప్రభు రక్షించడానికి వచ్చాడు, స్వరక్షకుడని అంగీకరించాం. చనిపోయిన తర్వాత బ్రతుకుంది, గొంగల పురుగు సీతాకోకు చిలకగా మారింది. నువ్వు వేసిన విత్తనము ఏ విత్తనమైనా సత్య బ్రతికింది, చింతపిల్లని శక్తిగా మారిపోయింది. అంటే చనిపోయిన తర్వాత ఆత్మ బ్రతుకుంది, ఆ దేవుడి నిండి వచ్చిన దానివే నువ్వు నేను, ఆ స్వర్గానికి వెళ్ళడానికే మధ్యవార్తని యేసు ప్రభు అని మేము నమ్మాము. స్వరక్షకుడిని అంగీకరించాం, నిర్ణయం తీసుకొని మనసు మార్చుకొని మా సహోదరులుగా మీ ప్రాంతాలకు వచ్చి ఈ మాటలు చెప్పాలని ఆ ప్రేమే నడిపించిందమ్మా. ఈ మాటలు లైక్ అది యేసు ప్రభు చెప్పి ఎప్పుడు మేము నమ్మాము, ఆలోచించాం, ఈ మాటలు మీ దగ్గర తీసుకొచ్చి వినిపించడానికి యేసుక్రీస్తు విషయంలో మేము నిర్ణయం తీసుకొని మేమంతా వచ్చాం. మీరు ఆలోచించి ఒక చక్కని నిర్ణయం తీసుకొని మరణం ముగింపుక చనిపోయిన తర్వాత బ్రతుకుందని బ్రతికించేది యేసుక్రీస్తని ఆ స్వర్గంలో మిమ్మల్ని మీరు ఆత్మలుగా రక్షించుకొని అల్పకాల పాపు భోగాన్ని బతికినే ఈ విడిచిపెట్టి ఈ జీవితాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఆ స్వర్గంలో నా ఆత్మ నిత్యము భగవంతుడి సన్నిధిలో సంతోషంగా ఉండాలా, ఆ సన్నిధికి చేరాలంటే యేసే మార్గం అని నిజం తెలిసిన మీరు ఒక చక్కని నిర్ణయం తీసుకొని మిమ్మల్ని మీరు రక్షించుకుంటారని కోరుకుంటూ ఇంతవరకు ఈ మాటలు ఇన్నంతకీ మీకు మనందరి దేవుని పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మా అడుగా విన్నారా? విన్నారమ్మా, విన్నారా? బాగున్నారు కదండి, బాగున్నారు కదా? ఎందుకంటే చనిపోయిన తర్వాత బతుకుందండి, ఎందుకంటే ఈ సంస్కృతి మీకు సాక్షి అంతే కదా. ఇప్పుడు మీరు ఇలా నవ్వుతున్నారు కదా, పెట్టు సౌండ్ రక్షిస్తారు. ఆలోచించండి, మీరు వంట చేసుకున్న వంట బట్ట పెట్టి ఎందుకమ్మా సకి దించుతున్నారు? బాధ మంట బాధ దేనికి? శరీరానికి ఆత్మక? ఆత్మకి ముళ్ళు గుచ్చుతుందని రాళ్ళు గుచ్చుతాయని పాత రక్షణ చెప్పులు ఎందుకు వేస్తున్నాము? అదే శవము శవానికి చెప్పులు తొడుగుతామా? శవం వచ్చి వంట చేస్తుందా? శవం వచ్చి లెగుస్తుందా? శవానికి బాధ ఉంటుందా? బాధ ఉండదు పొడమైతే. అవునండి, శ్మశానంలో వెళ్ళి గుగ్గులం కర్రలతో కాల్చి పెట్రోల్ పోసి తగలబెట్టినా సరే శవం లేచి నన్ను ఎందుకు కాలుస్తున్నారని అడగరు, అడగరు. అప్పుడప్పుడు మీ భర్తలు పాపం వచ్చేటప్పుడు 2 దెబ్బలు కొట్టారనుకో, తిరిగి మొంట వచ్చేస్తుంది. ఎందుకు బాధ? శరీరం మీద చెంప దెబ్బ తగిలింది, బాధ. అదే శవం దగ్గరికి వెళ్ళి తల కర్రట్టు కొడదాము, లెగుస్తుందా శవము? అడుగుతుందా ప్రశ్న? అంటే బాధ దేనికి? ఆత్మకి. ఆ ఆత్మ బాధ నిన్ను తప్పించడానికి యేసు ప్రభు వచ్చాడు. మీ స్వరక్షకుడిని అంగీకరించామంటే గల కారణం ఉందమ్మా. ఆలోచించండి, కడపత్రలు ఇవ్వండి, చదువుకోండి, మనసు మార్చుకోండి. ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాము, మళ్ళీ దొరకాలని ఈ మాటలు దొరకవు.
నవ్వుకోవడానికి టైం ఉందేమో కానీ చనిపోయిన తర్వాత బ్రతికి బతుక మార్చుకోవడానికి టైం లేదండి. అండి అమ్మా ఉంటామమ్మా మరి వెళ్ళొస్తాం. కరపత్రికలు ఉంటాయి పోడు అక్కడ కూడా వాళ్ళ గుడి కరపత్ర తీసుకోండి అక్కడ కూడా ఇచ్చేసి ఇక్కడ కూడా ఇచ్చేసి తీసుకోండి మా తీసుకోండి అమ్మా ఆలోచించండి మంచి నిర్ణయం తీసుకోండి. ఎంతసేపు చెప్పిన మాట కష్టపడి చెప్పిన సహోదరి మరి దాన్ని బట్టి మీరు మంచి నిర్ణయం తీసుకోండి ఆలోచించండి. నువ్వు అని ఆత్మవే నిన్ను నువ్వు సక్క పెట్టుకోవాలని యేసుప్రభు వచ్చి 70 సంవత్సరాల ఆయుష్ కాలంలో మనల్ని మనం సక్క పెట్టుకోవాలని ఇచ్చాడండి ఆయుష్. మన ఇల్లు శుభ్రం ఉండడం కోసం మన పెద్దలని సక్క పెట్టుకుంటాం. 70 సంవత్సరాల ఆయుష్ కాలంలో నిన్ను నువ్వు సక్క పెట్టుకో స్వర్గానికి చేరుకో.